नेल्लूरु जिला इंदुकूरुपेट मंडलंलोनी पल्लिपाडु ग्रामानिकि चेंदिन रवींद्र रेड्डी दादापु 100 मंदि सभ्युलतो कलिसि कोवूरु टीडीपी इंचार्ज पोलमरेड्डी दिनेश रेड्डी समक्षंलो तेलुगुदेशं पार्टीलो चेरारु। ई सदर्भंगा पोलमरेड्डी दिनेश रेड्डी पार्टीलो चेरिन सभ्युलकु पसुपु कंडुवा कप्पि आह्वानिंचारु। अनंतरं आयन मात्लाडुतू जगन्मोहन्रेड्डी परिपालनलो राष्ट्र प्रजलु असंतृप्तिगा उन्नारनि ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారన్నారు। ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారన్నారు। రాబోయే 6 నెలల్లో టీడీపీలోకి కోవూరు నియోజకవర్గం నుండి భారీగా చేరికలు జరుగుబోతున్నాయని తెలిపారు। పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎందుకురుపేట టీడీపీ మండల అధ్యక్షులు రావెల్ల రవీంద్ర చౌదరి, నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్ యాదవ్, అధికార ప్రతినిధి చెముకల కృష్ణ చైతన్య, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఎందుకురుపేట మండలం పలిపాడు నుంచి माजी सरपंच रवींदर रेड्डी गारी आध्र्यन दादापू 100 मंदी रोजना तेलुगुदेश पार्टी चेरडम जरिगिंदि। वाळ्ळंदर्नी इवाळ तेलुगुदेश पार्टी की आह्वानिस्तू वाळ्ळंदरू रोजु नुंचि तेलुगुदेश पार्टी नायकुलुगा कार्यकर्तलुगा तेलुगुदेश पार्टी विधि विधानालनु प्रजल्लोकि तीसुकेल्तू ముందుకు సాగేదానికి వాళ్ళందరికీ నేను ఆహ్వానం పలుకుతూ బాలా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులుగా ముందుకు సాగుతున్నారు। ఇవాల రాష్ట్రంలో పరిస్థితులు అన్ని చూస్తున్నాము। ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్ళ 3 నెలలు అవుతుంది, చెప్పిన మాటలు అన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ రోజున ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రజల్ని మోసం చేస్తూ మాయ మాటలు చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఒక పక్కన రైతుల్ని మోసం చేశారు, ఇంకో పక్కన యువతని మోసం చేశారు, ఇంకో పక్కన బీసీ ఎస్టీ అలానే ఎస్సీలు ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తూ వాళ్ళకి వాగ్దానాలు ఇస్తూ వాళ్ళు మాయ మాటలు చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట తప్పి మడమ తిప్పి ఇవాళ అందరికీ ఏదైనా వాళ్ళు అడిగితే వాళ్ళు ఆయన నేను మాట తప్పను వెన్ను తిప్పనని చెప్పన్న ఇవాళ అందరికీ వెన్ను చూపిస్తున్నాడు। ఇవాళ అన్ని వర్గాల ప్రజలు చితికిపోయి వాళ్ళ బాగా నష్టపోయి ఆర్థికంగా చితికిపోయి అలానే సామాజికంగా కూడా చితికిపోయి వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। మళ్ళీ నారా చంద్రనాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, అన్ని వర్గాల ప్రజలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నమ్మి ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి అందరూ కూడా రావడం జరుగుతుంది। కేవలం ముఖ్యమంత్రిగా నారా చంద్రనాయుడు గారు ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ అలానే ప్రజలకి సంక్షేమం అందిస్తూ ముందుకు సాగగలరు, ఆయనైతేనే ఈ రాష్ట్రాన్ని గడిలో పెట్టగలరనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ప్రజలందరూ కూడా నమ్మకంతో ముందుకొస్తున్నారు। రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయబోతుంది, కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడబోతుంది, అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రనాథ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని మనకి క్లియర్ ఇండికేషన్ తెలుస్తుంది। మొన్న నారా లోకేష్ గారి పాదయాత్ర మనం చూసాము, పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా యువత గానిని మహిళలు పెద్ద ఎత్తున ఈ శ్రీ నారా లోకేష్ బాబు గారి యువకళం పాదయాత్రకు రండి తరలి రండి। ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా యువకళం పాదయాత్ర చేపట్టి విజయవంతంగా ప్రజల దీవెనలు అందుకుంటూ జూలై 11వ తేదీ సాయంత్రం జలదక్కి మండలం రామవరపాడు నుండి చోడవరం వరకు యువకళం పాదయాత్ర జూలై 12వ తేదీ ఉదయం 7 గంటలకు చోడవరం నుండి ప్రారంభం, సాయంత్రం 5 గంటలకు కొండపురంలో బహిరంగ సభ జరుగు। శుభవేళ శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం। ఇట్లు బోలినేని వెంకటరామారావు, మాజీ శాసనసభ్యులు ఉదయగిరి।